उप ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ కు బడుగులు రైతులపై ప్రేమ వస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. నియోజకవర్గానికి నిధుల కోసం తనను రాజీనామా చేయాలని ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ గోషామహల్ కు నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు. తన నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాజా సింగ్. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక. ఇవాల హుజూరాబాద్ లో బై ఎలక్షన్ వస్తే వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గం గెలవాలి అని పెద్ద పెద్ద గిఫ్ట్లు ఏనికి 10-10 లక్షల రూపాయలు మీరు ఏనికి మంచి ప్లాన్ చేసుకున్నారు. అంటే బై ఎలక్షన్ వస్తేనే మీకు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు పేదలు అందరు మీకు యాద వస్తారు. లేకపోతే అసలు వాళ్ళకి మీరు మర్చిపోతారు. అసలు వాళ్ళు బతుకున్నారా చనిపోయినారా అని కూడా మీరు అసలు వాళ్ళ గురించి పట్టించుకోరు. సోషల్ మీడియాలో చాలా వరకు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, అయ్యా మీరు కూడా రిజైన్ చేయండి, మీరు రిజైన్ ఇస్తే మన నియోజకవర్గం కూడా అట్లాంటి మంచి మంచి గిఫ్ట్లు వస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, నేను దండం పెట్టి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. నేను కూడా నా నియోజకవర్గం నుంచి నేను రిజైన్ చేయడానికి రెడీ. ఎప్పుడంటే అప్పుడు నేను రిజైన్ చేసేస్తాను. నా నియోజకవర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా పేద ఓసీలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఒక మంచి ప్యాకేజ్ మీరు ప్లాన్ చేయండి. ఇంటికి ఒక 10 లక్షల రూపాయలు మీరు ప్లాన్ చేయండి. నా దగ్గర కూడా చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. చాలా వరకు డెవలప్మెంట్స్ ఇంకా చేయాలి. అంటే కష్టపడి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. నేను మా అధ్యక్ష వారితో మాట్లాడుకుంటా, మా పార్టీ అధికారులతో నేను మాట్లాడుకుంటా, వాళ్ళకి ఒప్పించి నేను ఇమీడియట్ రిజైన్ ఇచ్చేస్తా. కానీ రిజైన్ చేసే ముందు మీరు ఫస్ట్ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయండి. గోషామహల్ నియోజకవర్గంకి ఇన్ని ప్యాకేజు, 1000 కోట్లు చేస్తారా 100 కోట్లు చేస్తారా, అది మీరు ప్యాకేజ్ డిక్లేర్ చేసిన తర్వాత, ఇంటింటికి 10 లక్షలు ఇచ్చిన తర్వాత అదే రోజు నేను స్పీకర్ గారి సమక్షంలో కానీ మీ సమక్షంలో కానీ నేను రిజైన్ ఇచ్చేస్తాను.